అమ్మ పద్మశ్రీ గారు మీ యొక్క సందేహం అడగండి అమ్మా. వందనాలు. నా పేరు పద్మశ్రీ అయ్యగారు. నేను ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో నుంచి వచ్చి యేసు ప్రభుని 2001 నమ్ముకుని రక్షణ పొందినాను. బాప్తిస్మం కూడా తీసుకున్నాను అయ్యగారు. నాకు స్టార్టింగ్ అప్పుడు రక్షణ పొందినప్పుడు మీ గురించి, మీ సాక్ష్యం గురించి చెప్పినారు, విన్నాను. మళ్ళీ ఈ లాక్డౌన్ లో ఈ అంటే యుగాంతం గురించి, అంటే ఇది ప్రకటన గ్రంథం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటే, అంటే సంఘం ముందే ఎత్తబడతాది, కొంతమంది సంఘం శ్రమంలో ఉంటాది, ఇట్లా చెప్పడము నాకు కొంచెం క్లారిటీగా ఎవరు చెప్పగలుగుతారు అనని నాకు సందేహంగా ఉండింది అనమాట. అట్లా ఈ లాక్డౌన్ లో యూట్యూబ్ లో కరెక్ట్ గా దీని మీద చెప్పగలిగేది రంజిత్ ఓఫీర్ అయ్య గారే ఉంటారు అనని నేను ఇంకా అప్పుడు నేను యూట్యూబ్ లో చూసినాను అయ్యారు మీది. ఈ క్షీరసాగర మదనం వీటికి అటెండ్ అవుతా ఉంటాను. అయ్యారు, నాది ఒక చిన్న డౌట్. ఈ 4-5 అధ్యాయాలలో ఆ గ్రంథం యొక్క చుట్ట మీద వేయబడిన 7 ముద్రలు విప్పడానికి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉందన్నారు. అంటే అక్కడ దాని తర్వాత ప్రతి ఒక్కొక్క మర్మము, ప్రతి ఒక్కొక్కటి కూడా ఈ గ్రంథం విప్పబడినాక జరిగినవే కదా అయ్య గారు. విప్పబడిన తర్వాత మనకు కనబడుతున్నాయి, జరగడం కాదు, కనిపించడం, జరగబోయే సంగతులు కనబడుతున్నాయి కదా అయ్య గారు. అంటే ఇప్పుడు దానియేలు గ్రంథంలో దానియేలుకు చూపించబడిన దర్శనాలు గాని, కాలము, కాలములు, అర్ధకాలము, ఇవన్నీ కూడా ఈ ముద్ర విప్పిన తర్వాత చెప్పబడినవేగా ఉన్నాయి కదా అయ్య గారు. అంటే ఇప్పుడు దానియేలుకు చూపించబడినవి, ముద్ర వేయబడిన సంగతులు ఈయనకి దూతలు ఎలా చూపించినారని అనుకోవాలి. అది నిన్న నేనమ్మా, మీరు నిన్న వచ్చారా క్లాస్ కి? వచ్చినానే గారు. అయితే నిన్న ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను, మీరు మిస్ అయి ఉంటారు, మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్తాను ఏంటంటే, దానియేలుకు దేవుడు చెప్పినప్పుడు కూడా దానియేలుకు అర్థం కాలేదు అన్నాడు. దానియేలు 12 చూడండి, దానియేలు 12:8. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. ఎందుకు అర్థం కాలేదు అంటే, 9 ఈ సంగతులు అంచకాలం వరకు మరుగ్గా ఉండునట్లు ముద్రించబడినవి గనక దానియేలు నువ్వు ఊరకుండమన్నాడు. ఇప్పుడు నీకు చెప్పేది కుదరదు బాబు, అంచకాలం వచ్చినప్పుడు ఇది విప్పబడుతుంది, అప్పటిదాకా నీకు అర్థం కాదు. అంటే దానియేలు వంటి మహాప్రవక్తకైనా అర్థం కాలేదు, అంటే దేవుడు చెప్పినంత మాత్రాన విప్పబడ్డట్టు కాదు. అది ఇక్కడ పాయింట్. దేవుడు అక్షరార్థంగా చెప్పినంత మాత్రాన ఆ మర్మము విప్పబడ్డట్టు కాదు, అర్థమైనట్టు కాదు. చెప్పకముందు అర్థం కాలేదు, చెప్పిన తర్వాత అర్థం కాలేదు. రాయటమే జరిగింది ఇక్కడ, గ్రంథం రాశాడు తప్ప తానేం రాశాడో దానియేలుకి అర్థం కాలే. అంచకాలం వచ్చినప్పుడు, యేసు ప్రభు విప్పినప్పుడు, ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. దానియేలు మాటలు కూడా దానియేలుకి అర్థం కాలే, మనకు అర్థమైంది. ఓకే గారు, మీ సందేశాలు మాకు నిజంగా చాలా ఆత్మీయంగా ఉన్నాయి గారు. అసలు ఈ ప్రకటన గ్రంథం మీద ప్రతి డౌట్, నేను ఒక చిన్న సెకండ్ మిస్ అయినానంటే ఇంకా ఎంత పెద్ద డౌట్ మిస్ అవుతున్నానో అనుకుంటా అంట, ఫీల్ అవుతా అంటన్నమాట. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా నా ఆత్మ వాటిని గురించే డిస్కస్ చేస్తా ఉంటది. మీరు ఇచ్చిన ఉపదేశము మాకు అవి ముచ్చటిస్తా ఉంటాయి అన్నమాట, నిద్రపోతున్నా మా ఆత్మ. Thank you.